ఇప్పుడున్న స్మార్ట్ యుగంలో 80,000 శాలరీ తీసుకునే ఒక సాఫ్ట్వేర్ అమ్మాయి పని పాటాలేనుడి ప్రేమలో పడి ఐ లవ్ యూ చెప్తే ఐ లవ్ యూ ఆ ప్రేమికుడు అడిగే మొదటి ప్రశ్న ఏంటో మీకు తెలుసా? ఫేస్బుక్లో నీకేంటి, మరీ 2,248 మంది ఫ్రెండ్స్ ఉన్నారు? అంటే నాకేమో 76 మంది ఉన్నారు. రెండో డౌట్ కొంచెం సాఫ్ట్గా, స్కర్టా? అవును స్కర్టే. అంటే ఆ స్కర్ట్ మరీ పైక్ కాకుండా కొంచెం మోకాల కింద వరకు వేసుకోవచ్చు కదా. ఇలాంటి పని పాటాలేని మన అమర ప్రేమికుడు మూడో డౌట్గా తన ప్రేయసికి తెలియకుండా ఎలాగైనా తన మొబైల్ని చెక్ చేయాలన్న ఛాన్స్ కోసం ఎదురు చూడడంలో ఖచ్చితంగా మాస్టర్ డిగ్రీ చేసుంటాడు. ఇప్పుడు నాలుగోది, అనుమానం కొంచెం ఎక్కువై ఇది ఇల్లా రోడ్డా అని తేడా లేకుండా ఆవేశంగా ఇష్టం వచ్చినట్టు అరుస్తుంటాడు. చెప్పవే చెప్పు, వాడికి నీ సైజులు ఎలా తెలుసు? హౌ డస్ ఇట్ నో యువర్ సైజ్? ఐదో డౌట్, ఆ అమ్మాయి మీద ప్రేమ ఎక్కువై కండిషన్స్ అప్లై చేస్తే ఆ ఎఫెక్ట్ ఎలా ఉంటుందో తెలుసా? వాడితో పడుకోవాలని చూస్తుంటే నన్ను వాడు ఎలా చూస్తే నీకేంటి? వాడితో పడుకోవాలా పడుకోకూడదని డిసైడ్ చేయాల్సింది నేను, వాడు కాదు. ముందు అది తెలుసుకో. ఇప్పుడు నువ్వు ఫోన్ పెట్టావో టెరస్ పై నుంచి దూకేస్తాను. ఏయ్ దూకాలంటే దూకేరా. ఇక ఆరవది, అసలే పని పాటాలేని మన గడ్డంబాబు అమ్మాయిని కంట్రోల్లో పెట్టుకోలేక కిందికి దూకి చావలేక ఇంకేం చేయాలా అని ఆలోచిస్తూ నడుస్తున్నాడు. ఇప్పుడున్న తాజా జనరేషన్ ఎలా ఉందో తెలుసుకోవాలంటే బాగుంది కదా. ఏంటి హెయిర్ స్టైల్ కూడా మార్చేసా? ఇక్కడ జళ్ళు వేసుకుంటే విచిత్రంగా చూస్తున్నారు. ఇలాంటి టాప్ వేసుకున్నావు ఏంటి? దీనికి షాక్ తింటే ఎలా? ఇప్పుడు చూడు, టంత టైం కనబడటం లేదా? ఉండు. భయ్య నా దగ్గర నా ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ నెంబర్ ఉంది, ఒకసారి నోట్ చేసుకుని చెప్తాను. మీకు ఎన్ని విధాలుగా కుదిరితే అన్ని విధాలుగా హింసించండి భయ్య, అస్సలు వదలద్దు దాన్ని. బ్రో ఏంటి భయ్య, నంబర్ నాకు కూడా కొంచెం ఇస్తారా? ఆ నోట్ చేసుకో భయ్య. కానీ దాని మొగుడు మోనాత్ భయ్యో, జాగ్రత్త హ్యాండిల్ చేయాలి. యు వెరీ లక్కీ, గుడ్ హస్బెండ్. డాగ్స్ లో మంచి డాగ్స్ చెడ్డ డాగ్స్ అంటే డాగ్స్ ఆర్ డాగ్స్, కరెక్ట్ టైం కి బిస్కెట్ వేయాలి అంతే. పీపుల్ గోయింగ్ క్రేజీ, ఎనీ నోబడీ హ్యాపీ ఇన్ ద డే అండ్ ఏజ్, ఎవరీ డే ఇస్ జస్ట్ అనదర్ వే టు స్పెండ్ టైం అండ్ గెట్ అ లిటిల్ వేస్టెడ్. If that's the way you make it, then you really gotta get it straight there before they come and put you to a rehab. Cause come on baby, this ain't a game. You make a name, you move ahead. Gotta get yourself another playmate, or somebody else gonna take your place. It's just the truth, just a bit of another habit. Live your life to the fullest, it's a quest to stay blessed. Sleep with me.